వెల్కమ్ టు కేఈ రెసిపీస్. నేను ఇప్పుడు మీకు ఫిష్ కట్లెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కావలసిన పదార్థములు: ఫిష్, కార్న్ ఫ్లోరు, ఆయిలు, సాల్ట్, పసుపు, ధనియా పౌడరు, పెప్పర్ పౌడరు, చిల్లీ పౌడరు, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్టు, గరం మసాలా, జీరా పౌడరు, కొత్తిమీర. ముందుగా స్టవ్ వెలిగించి ఫిష్ను ఈ విధంగా ఇడ్లీ స్టాండ్ మీద స్టీమ్లో ఉడికించుకోవాలి. స్టీమ్లో బాయిల్ అయిన ఫిష్ను ఈ విధంగా ముళ్ళు లేకుండా శుభ్రంగా చూసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, కార్న్ ఫ్లోర్, గరం మసాలా కొద్దిగా, ధనియా పౌడరు, జీరా పౌడరు, చిల్లీ పౌడరు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. వెలిగించి పెన్నం పెట్టిన తర్వాత ఈ షేప్లో మనం తయారు చేసుకున్న కట్లెట్లను ఒక్కొక్కటిగా షాలో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పెన్నం చుట్టూ వచ్చేలాగా చూసుకోవాలి. వీటిని నిదానంగా రివర్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఫిష్ కట్లెట్లు రెడీ అయినాయి. వీటిని ఇప్పుడు మనం సర్వింగ్ బోర్డులోకి తీసుకుందాం. ఫిష్ కట్లెట్ తినడానికి రెడీగా ఉంది.